हाय फ्रेंड्स नेनु मेरबिन इक्कड चूसिन त्रिवुड एक्लॉजिक्स फ्रेंड्स इवल वीडियो लंटे मनकि ई फिब्रवरी चाला मोबाइल लॉन्च अयिते उन्नायनमाट सो चाला मंदि एरो चूसे सैमसंग नुंचि सैमसंग S23 सीरीज कावच्चु अलागे मनकि वन प्लस नुंचि 11 सीरीज कावच्चु इलांटि कोन्नि मोबाइल्स अयिते कन्फर्म अय्यायनमाट सो ऑलरेडी मनकि टीजर्स कावच्चु अन्नी रिलीज अयिते अवुतुन्नायि स्पेक्स अनेवि लीक अय्यायि अलागे कोन्नि कन्फर्म मोबाइल्स कूडा उन्नायनमाट सो लॉन्चेस अनेवि सो वाटि गुरिंचि मनं ई वीडियो तेलुसुकुंदां सो वीडियो स्टार्ट चेसे मुंदु ओक चिन्न रिक्वेस्ट अन्नमाट अदेंटंटे इंका मन ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ టచ్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి ఎందుకంటే నిన్న ఒక కొత్త వీడియో అప్లోడ్ చేయడం మీకు నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట సో అలాగే వీడియోని ఇప్పుడు లైక్ చేసేయండి సో అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం సో మనం డేట్స్ వైజ్ అయితే చూసుకుందాం సో ఆల్రెడీ కన్ఫర్మ్ అయిన మొబైల్స్ ఇవన్నీ సో మనకి సామ్సంగ్ నుంచి S23 సిరీస్ అయితే రాబోతున్నాయి సో మీ అందరికీ తెలిసిందే సామ్సంగ్ S22 అల్ట్రా అనేది ఎంత బాగా ఫేమస్ అయిందో సో చాలా మంది దానికి ఫ్యాన్స్ అయితే ఉండొచ్చు సో సామ్సంగ్ S23 అల్ట్రా కూడా మనకి ఈ ఫిబ్రవరి 1 అయితే వస్తుంది అనమాట సో ఫిబ్రవరి 1 అయితే మనకి గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ అయితే ఉంది సో అప్పుడు మనకి ఈ మొబైల్ లాంచ్ అవకాశం అయితే ఉందన్నమాట సో ఇందులో మనకి Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ అయితే వాడబోతున్నారు అది కూడా వాళ్ళు కస్టమైజ్డ్ ప్రాసెసర్ అనమాట అదేంటంటే ఇంత Snapdragon 8 Gen 2 అలా కాకుండా ఇది ఇంకా మనకు ఒక 5% పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది 200 MP కెమెరా అయితే యూజ్ అయిపోతుంది అది కూడా సామ్సంగ్ సెన్సరే సో అలాగే ఈసారి ఏంటంటే మనకి ఇంతకుముందు కెమెరాతో కంపేర్ చేసుకుంటే మనకి నైట్ ఫోటోగ్రఫీ అనేది ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే ఉంటుంది అనమాట సో ఇలాంటి కొంచెం చేంజెస్ అయితే మనకి ఈ S23 Ultra ఉండబోతున్నాయి సో నెక్స్ట్ OnePlus నుంచి సో OnePlus 11 సిరీస్ ఇది OnePlus కి ఫ్లాగ్షిప్ అని చెప్పొచ్చు సో ఇంతకుముందు మనకి OnePlus ఆల్రెడీ 10 Pro ఉంది కదా సో దాని సక్సెసర్ మనకి 11 అని చెప్పొచ్చు సో ఈ 11 ఏంటంటే మనకి Snapdragon 8 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది సో ఇందులో కొన్ని ఎక్కువ స్పెక్స్ అయితే ఏం లీక్ అవ్వలేదు కాకపోతే ఇందులో మనకి చాలా చేంజెస్ అయితే ఉండబోతున్నాయి సో ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేసుకుంటే సో ఇది అయితే మనకి ఫిబ్రవరి 7 అయితే మనకి లాంచ్ అయితే అవ్వబోతుంది అనమాట సో OnePlus 11 సిరీస్ అనేది సో అలాగే వీళ్ళకి ఏదైతే టీవీస్ ఉన్నాయి కదా సో వీళ్ళకి టీవీస్లో ఫ్లాగ్షిప్ టీవీస్ అయితే ఉన్నాయి క్యూ సిరీస్ సో అవి అందులోంచి ఒక టీవీ అయితే వస్తుంది సో అలాగే మనకి ఏదైతే ఇప్పుడున్న OnePlus Buds Pro ఉన్నాయి కదా సో వాటి సక్సెసర్ OnePlus Buds Pro 2 అయితే లాంచ్ అవ్వబోతున్నాయి ఇవి కూడా మనకి ప్రీమియం సెగ్మెంట్ ఇయర్బడ్స్ అలాగే ప్రీమియం సెగ్మెంట్ టీవీ అని చెప్పొచ్చు సో OnePlus నుంచి అయితే మనకి ఈ ఫిబ్రవరి 7 అయితే మనకి ఈ 3 ప్రొడక్ట్స్ అయితే లాంచ్ అవకాశం అయితే ఉంది సో మనకి ఫిబ్రవరి 16 మనకి IQ నుంచి ఆల్రెడీ పోయిన నెలలో ఒక ఫోన్ అయితే వచ్చింది సో ఇప్పుడు మనకి IQ Neo 7 అయితే రాబోతుంది సో ఎవరైతే గేమింగ్ లవర్స్ ఉన్నారో సో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు ఇది మనకి మీడియాటెక్ 8200 ప్రాసెసర్ అయితే రాబోతుంది సో వీళ్ళు మెయిన్గా ఈ ఫోన్ మీద అంటే ఈ ఫోన్ని ఓన్లీ గేమింగ్ కోసం మాత్రమే తయారు చేసి ఉంటుంది అనిపిస్తుంది ఎందుకంటే ఇందులో మనకి 3D వేపర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉండబోతుంది అనమాట మళ్ళీ గేమింగ్ ఫోకస్డ్ ఫోన్ అనుకుంటా ఇది సో వీళ్ళు ఈ ఫిబ్రవరి 16 అయితే మనకి ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు IQ Neo 7 సో నెక్స్ట్ ఒప్పో నుంచి మనకి ఫిబ్రవరి 15 లేదా 14 మనకి లాంచ్ అవకాశం అయితే ఉంది OPPO Find N2 సో ఇది మనకి ఏదైతే Samsung Z Flip ఉంది కదా సో ఇది దానికి కాంపిటీటర్ అని చెప్పవచ్చు ఇది మనకి ఒప్పో నుంచి ఫ్లిప్ ఫోన్ అనమాట సో ఇది మనకి సామ్సంగ్కి కాంపిటీటర్ సో సామ్సంగ్లో ఏంటంటే కవర్ డిస్ప్లే అనేది చాలా చిన్న సైజుగా చిన్నగా అయితే ఉంటుంది అనమాట సో ఈ OPPO Find N2 ఫ్లిప్లో అయితే మనకి ఏదైతే కవర్ డిస్ప్లే ఉంది కదా సో అది కొంచెం పెద్ద సైజులో అయితే ఉండొచ్చు ఇది ఆల్రెడీ మనకి చైనాలో లాంచ్ అయింది సో ఇంచుమించు ప్రైస్ మన దగ్గర అయితే 77,000 నుంచి మనకి ఒక 80,000 రేంజ్లో అయితే ఉండొచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి పోకో నుంచి POCO X5 సిరీస్ అయితే రాబోతున్నాయి సో ఆల్రెడీ మనకి POCO X4 Pro 5G అయితే మనకి ఆల్రెడీ మార్కెట్లో ఉంది సో దాని సక్సెసర్ మనకి X5 Pro రాబోతుంది అనమాట సో ఆల్రెడీ మనకి ఇన్స్టాగ్రామ్లో అలాగే ట్విట్టర్లో ఒక ఫోటో అయితే వైరల్ అవుతుంది అదేంటంటే హార్దిక్ పాండ్యా చేతిలో POCO X5 Pro అయితే ఉంది సో మరి ఎన్ని మోడల్స్ ఉంటాయి ఎవరికి తెలియదు కాకపోతే సో లీగల్ స్పెక్స్ ప్రకారం ఏంటంటే ఇది మనకి Snapdragon 778 5G ప్రాసెసర్ అలాగే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి 108 MP మెయిన్ కెమెరా అయితే ఉండబోతుంది అనమాట అలాగే మరి ఇది ఆంబుల్ డిస్ప్లేతో వస్తే మనకి కాస్ట్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంది ఒకవేళ ఎల్సీడీ డిస్ప్లేతో వచ్చింది అనుకోండి మనకి 20,000 లోపే రావచ్చు సో ఆల్రెడీ అక్కడ Snapdragon 778 అలాగే ఆంబుల్ డిస్ప్లేతో మనకి కొన్ని మొబైల్స్ అయితే ఉన్నాయి సో IQ Z6 Pro కావచ్చు సో ఇవైతే ఉన్నాయి సో వాటి కాంబినేషన్ ఇవ్వాలంటే కొంచెం బెటర్ స్పెక్స్తో అయితే మనకి మొబైల్ అయితే రావాల్సి ఉంటుంది ఎందుకంటే సేమ్ అదే ప్రైస్ రేంజ్లో మనకి వేరే మొబైల్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి సో దానికన్నా ఇంకా బెటర్ మొబైల్ అవ్వాలంటే ఇంకా మనకి బెటర్ స్పెక్స్ అయితే కావాల్సి ఉంటుంది డేట్స్ అనేవి ఫిక్స్ కాలేవు కానీ మొబైల్స్ అయితే ఫిక్స్డ్ అనమాట ఈ మంత్లో రాబోయే సో అవేంటంటే మనకి వివో నుంచి Vivo V27 Pro ఏవైతే మనకి Vivo V25 సిరీస్ ఉన్నాయి కదా సో వాటి సక్సెసర్ మనకి Vivo V27 Pro అనమాట సో మనకి ప్రాసెసర్లో అయితే పెద్ద చేంజ్ అయితే ఏం లేదు సేమ్ అదే ప్రాసెసర్
మీడియాటెక్ 1200 అనమాట, డైమండ్స్ 1200 ప్రాసెసర్, సేమ్ అదే ప్రాసెసర్. కాకపోతే కెమెరాస్ అనేవి చేంజ్ అవుతాయి. సో ఈ బ్యాక్ సైడ్ మీకు 120 MP మెయిన్ కెమెరాతో ఉండబోతుంది, అలాగే మీకు ఫ్రంట్ వచ్చరికి 100 MP కెమెరాతో ఉంటుంది. సో మ్యాక్సిమం కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. సో మనకి ఏదైతే సేమ్ ఇంతకుముందు ఉన్న స్పెక్స్కి కొంచెం అంటే కెమెరాలో ఇంప్రూవ్మెంట్స్ ఏదో ఉండొచ్చు, ఎందుకంటే వీళ్ళు ఆఫ్లైన్లో ఎక్కువ వీటిని కెమెరా పర్పస్ అంటే కెమెరా ఫోకస్డ్ ఫోన్స్ కాబట్టి వీళ్ళు ఎక్కువ వీటిని ఆఫ్లైన్లోనే అమ్ముతూ ఉంటారు. సో వాళ్ళకి ఆఫ్లైన్ సేల్స్ బాగానే ఉంటాయి. సో మరి చూద్దాం ఎలా ఉంటాయి ఫోన్స్ అనేవి. సో నెక్స్ట్ వచ్చరికి ఇన్ఫినిక్స్ నుంచి కూడా ఒక ఫోన్ అయితే రాబోతుంది, 05G అనేసి. సో ఇన్ఫినిక్స్ 05G. సో ఇది మనకి మీడియాటెక్ 1080 ప్రాసెసర్, మనకి కొత్తగా రెడ్మీ నోట్ 12 సిరీస్లో వచ్చింది కదా, సో అదే ప్రాసెసర్ మనకైతే. సో ఈ ఇన్ఫినిక్స్ ఫోన్ అయితే ఉండబోతుంది అనమాట. సో మీకు బ్యాక్ సైడ్ వచ్చరికి 50 MP కెమెరా అయితే ఉంటుంది, అలాగే 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో మరి చూద్దాం ఎలా ఉంటుందో మార్కెట్లోకి వచ్చిన తర్వాతకి. సో అంటే వీళ్ళు చెప్పేదానికి వీళ్ళు తీసుకొచ్చిన దానికి అసలు సెట్ అవ్వదు అనమాట. సో మరి అందుకే ఇన్ఫినిక్స్ చాలా ఫేమస్. సో చూద్దాం మరి ఎలా ఉంటుందో ఇన్ఫినిక్స్ ఫోన్ అనేది. సో ఇదన్నమాట. సో కొన్ని కన్ఫర్మ్ అయిన మొబైల్స్, అలాగే మనకి రూమర్ స్పెక్స్ కావచ్చు, సో కన్ఫర్మ్డ్ స్పెక్స్ కావచ్చు. సో ఏదైనా మనకి వచ్చిన తర్వాత తెలుస్తుంది సో మొబైల్స్ గురించి అయితే. సో మరి వీడియో ఏమనిపిస్తుందో వీడియో కింద కామెంట్ చేయండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ టచ్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. కింద మీకు బ్లాక్ కలర్లో కనిపిస్తుంది, అది కలర్ మారిపోయింది సబ్స్క్రైబ్ బటన్ అనేది. సో కింద బ్లాక్ కలర్లో ఉండే దానికి క్లిక్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, పక్కన బెల్ ఐకాన్ టచ్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. అండ్ సరే సార్ అండ్ జై హింద్.